తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మరి వేదికను అలంకరించిన పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా బోస్ ఏసీసీ నుంచి వచ్చినటువంటి పెద్దలు బోస్ రాజ్ గారు ప్రచార కమిటీ చైర్మన్ సోదరులు మదియస్ గౌడ్ గారు అదే విధంగా మిగతా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు అదే విధంగా ప్రధాన కార్యదర్శులు మాజీ మంత్రులు ఇతర సోదరులందరికీ కూడా పత్రికా మీడియా సోదరులకు నమస్కారం ఈ రోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర అనేది ఈ ఐటమ్స్ అనేది నిత్యావసర వస్తువు లాంటివి మనం అనుకుంటున్నాం పెట్రోల్ అంటే బైక్ వాడే వాళ్ళకే డీజిల్ అంటే కార్లు ఉన్నోళ్ళకే అన్నటువంటి అపోహ నుంచి వాస్తవాలను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒక నిత్యావసర వస్తు ధర పెరుగుతుంది అంటే ఇవాల పంట పండించినటువంటి రైతుకు లాభం లేదు కొన్నటువంటి దళారులకు లేదా వాళ్ళు పెట్టేటువంటి రవాణా ఖర్చులకు పెట్రోల్ డీజిల్ పెరిగింది కాబట్టి వాటి మోస్తున్నటువంటి గూడ్స్ బండ్లకు లేదా ఇతర వాటికి అవసర వస్తువుల ధరల మీద గాని మరి అటు రైతుకు లాభం లేకుండా చేస్తూ దళారులుగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద గాని కనీసం నియంత్రణ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏది కొనాలన్నా ఇవాల పెట్రోల్ డీజిల్ దరతుంది అననిత్యం ప్రతి దానికి మనం ఇవి కొనుక్కుంటున్నప్పుడు కనీసం ధరలు అదుపులో ఉంచలేనటువంటి దుర్మార్గ ప్రభుత్వాలు ఈ రోజు రాష్ట్రాన్ని దేశాన్ని ఏల్తా ఉన్నాయి ఇవాల కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మరి పెట్రోల్ డీజిల్ ధరలు అక్కడ చమురు క్షేత్ర అంటే చమురు నిల్వల కాన్నే ఆ వ్యాపారుల రేట్లు పెంచేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు చమురు నిల్వల దగ్గర ఒక లీటర్ కు మనకు రావాలంటే 40 రూపాయలు ఖర్చు వస్తుంది ఈ రోజు తోటి కానీ లీటర్ పెట్రోల్ ను ఈ రోజు 105 రూపాయలకు అమ్మే పరిస్థితి వచ్చిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఏ రకంగా దోచుకుంటున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఒక దిక్కు కరోనా వచ్చింది ఉద్యోగాలు పోయినాయి ఉపాధి పోయింది పని చేసే శక్తి కూడా కోల్పోయిండ్రు ఆర్థికంగా నష్టపోయిండ్రు కరోనా ఎఫెక్ట్ కు ఆరోగ్యాలు ఒళ్ళు గుల్లైపోయింది పని చేసే శక్తి లేదు కడుపు నిండా తిండి తినాల యాక్చువల్గా ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే కానీ ఇలాంటి కష్టకాలంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెంచుకుంటూ పేదవాళ్ళు సామాన్యుల యొక్క నడ్డి విరుస్తూ ఆకాశాన్ని అంటేటువంటి నిత్యావసర వస్తువుల ధరలను తీసుకొచ్చి మన ఇళ్ళలో పెడితే మనం ప్రశ్నించకుండా నిలదీయకుండా ఈ ప్రభుత్వం యొక్క దోపిడిని నివారించకుండా మరి ఒట్టి ఉచ్చా విగ్రహాల్లో ఉంటే అది మనల్ని క్షమించదు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనమందరం కూడా ఇక్కడికి వస్తుంటే మరి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లను అరెస్ట్ చేసి పెట్టారు ఇప్పటికే వందలాది మంది కార్యకర్తలు అర్ధరాత్రి పోలీసులు ఇళ్లలోకి వెళ్లి తీసుకొచ్చి అరెస్టులు చేసి ప్రజా గొంతుకలను అణిచివేసేటువంటి కుట్ర అంటే ఈ యొక్క పోరాటానికి ప్రజల మద్దతు లేదని చెప్పేటువంటి కుట్రలో నెంబర్ వన్ కేంద్రము నెంబర్ టూ రాష్ట్రం ఈ 7 సంవత్సరాలుగా అదే పని చేసింది కాబట్టి వాళ్ళ యొక్క నిర్బంధపు విధానాలను ఎదిరించి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఇవాళ మనకు పెట్రోల్ ధర చూస్తే 40 రూపాయలు ఉంటే కేంద్రం 33 రూపాయల పన్నులు వసూలు చేస్తోంది రాష్ట్రం 28 రూపాయలు వసూలు చేస్తా ఉంది డీలర్ కు 4 రూపాయలు పోతా ఉంది అంటే ఒరిజినల్ రేట్ 40 రూపాయలు అయితే పెట్రోల్ కు 105 రూపాయలు 104 రూపాయలు వేస్తున్నారు అంటే 65 రూపాయలు ఈ సాధారణ ప్రజల మీద సాధారణ జనం మీద యువకుల మీద వసూలు చేస్తున్నారు అంటే దీన్ని ఊరూర విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ గత 7 సంవత్సరాలుగా చూస్తే ఈ పన్నుల రూపంలో పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు గ్యాస్ కావచ్చు 36 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో పెంచిన పన్నుల రూపంలో 36 లక్షల కోట్ల రూపాయలు పెంచిన పన్నుల రూపంలో ఈ మూడిటి మీద ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకొని మనకిచ్చే 2000 గురించి మనకిచ్చే రైతు బంధాన్ని గురించి మనకిచ్చే ఇంకేదో గురించి వేల సార్లు చెప్పుకుంటున్నారు కానీ ఈ లక్షల కోట్ల దోపిడీ గురించి వాళ్ళు ఎక్కడ కూడా బయటికి రాకుండా కప్పిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరం కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో
గ్యాస్ ధరల విషయంలో ప్రతిరోజు చర్చ జరగాలి ప్రతి ఇంటికి ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడిని వివరించాలి ప్రజలకు అర్థం చేయించాల్సి ఉంది బాధ్యత అవసరం మన మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క పోరాటాన్ని ఇంతటితో ఆపకుండా ప్రతి ఊర్లో ప్రతి మండలంలో చర్చ జరుగుతూ అవసరమైతే సంతకాల సేకరణ కూడా వెంటనే శ్రీకారం చుట్టి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక బ్యానర్ పెట్టి వీళ్ళు ఇచ్చేటువంటి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు మీకు సుమకమేనా మీకు అనుకూలమా మీకు వ్యతిరేకమా అనేటువంటి ఒక చర్చ కూడా ప్రతి పెట్రోల్ బంక్ కాడి పోయినటువంటి వ్యక్తి ఆలోచించే విధంగా కూడా మనం ఎక్కడికక్కడ మరి ఆ బ్యానర్లు పెట్టి మ్యాటర్ కూడా పెడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజు అడుగడుగున అరెస్ట్ మధ్య నుంచి ఈ రోజు పోరాటం కోసం సైనికులు లెక్క ఈ వేదిక దగ్గరికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను నిజమైన పోరాట యోధులు ఎవరంటే ఈ రోజు పోలీసుల నుంచి ఆ చెరువుల నుంచి విడిపించుకొని ఈ రోజు చెరువు రాజ్ భవన్ ప్రోగ్రామ్ కి వచ్చిన మీరందరూ కూడా నిజమైన సైనికులు మీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా నమ్ముతున్నాం మిత్రులారా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు కాక ముందుకే ప్రగతి భవన్ గోడలను బద్దలు కొట్టినారు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయినను ఇక మనది ఎవరు ఆపలేరు ఈ రోజు ఎవరైతే రాష్ట్రంలో కేంద్ర డబ్బులను మోసం చేస్తున్నారో యనుమల రేవంత్ రెడ్డి గారు తొడగొట్టు చాలు మిత్రులారా ఒక్కొక్కరిగా మనమందరం బయలుదేరుతాం కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మా నాయకత్వం వద్ద నూతన నాయకత్వం వచ్చింది అచ్చేదిని మాకు వస్తుందే బిడ్డ బీజేపీ మిత్రులారా కబర్ కార్ మా అచ్చేదిని ఎట్లుంటే చూపిస్తామిగా ఒక్కొక్కరిని ఉడికించినట్టే రోజులు వస్తాయి ఇప్పుడన్నా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మమ్మల్ని వంచన చేస్తున్నారో మమ్మల్ని కనుక మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయనీయకపోతే రాబోయే రోజులలో గులాబీ కండువా వేసుకోవాలనుకుంటా కూడా మీ అందరి వెన్ను వణికించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మందరం పోరాడతామని తెలియజేస్తూ మరొకసారి మీరందరూ కూడా ఇంత దూరము పోలీసులు దాన్ని కొట్లాడి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్న మిత్రులారా జై హింద్ జై దోపిడీదారులు ఆరు నెలలకు ఒకసారి దోపిడీ చేస్తుండే కానీ ఈ రోజు బీజేపీ నాయకులు ప్రతిరోజు పెట్రోల్ రూపంలో ప్రజల నుండి దోపిడీ చేస్తున్నారు అంటే 2004 నుంచి 2014 వరకు మీరు చూడొచ్చు అంతర్జాతీయంగా కూడా ధర 78 రూపాయలు ఉంటే మనము పెట్రోల్ ధర 76 రూపాయలు ఇచ్చాము కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా 48 రూపాయలు ఉన్నా కూడా ఇప్పుడు 105 రూపాయలు జరిగింది అంటే ప్రజలు దోచుకోవడం ఇంట్లో దాచుకోవడం ఈ గులాబీ ముళ్ళు అంటే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను దోచుకోవడమే వాళ్ళు దాచుకోవడమే హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ Hi everyone, Nenu Mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.